శ్రీ సాయినాథాయన నమః శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై ఐదవ అధ్యాయము దామోదర్ రామ్ రాస్ని జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన భగవద్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారము లునర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము యోగి చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత అగు సాయికి కాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి అందు మనపూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును హేమంత్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించను సంగ్రాహముగా సంగతులు కొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమంత్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరిత మగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది అది ఒక చంద్రకాంతమని వంటిది దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును దానిని చదవరులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుత పూనావాసి దామోదర్ సావర్ రామ్ రాస్నే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వ్యా వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది దామో అన్న దామోదర్ సావర్రాం రాస్ని ఆరవ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూచి చెప్పితిమి చదవరులు దానిని జ్ఞాప్తి అందించుకొనియే ఇందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నారు అతని జట్టి వ్యాపారములు ప్రతి ముంబై స్నేహితుడొకడు దాము అన్నకు ప్రతిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని వ్రాసెను వ్యాపారము లాభకరమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరము కాదనియు గనుక అవకాశమును పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించు కొనలేకుండెను దాని గూచి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామాకొక జాబు సవివరముగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకొనమనను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టెను బాబా ఆ కాగితమేమని అడిగెను సమాచారమేమనెను ఏమనను శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనను బాబా ఇట్లా అనను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తువేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశము నాకెగర ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చుని భక్తులను పాలు చేసేదవు వారు వ్యాకులగుటతో వారినిచ్చటకు ఈడ్చుకుని వచ్చెదవు కొందరి కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నెలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనెను బాబా ఓ శ్యామా దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లా అనెను సేటుకు పిచ్చి ఎక్కినది అతని గృహమందట లోటు లేదని వ్రాయిము తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయిము లక్షలు ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము శ్యామా జవాబు పంపెను దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను జాబు చదువుకుని అతడు తన ఆశ ఎంత అడియాస అయినది అనుకునెను కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవనని అనుకొనెను అందుచే షిరిడీకి వెళ్ళెను బాబాకు నమస్కరించెను బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండు అనుకొనెను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనసున అనుకొనెను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతి నున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకి తీపి వస్తువులు కావాలిను కానీ తల్లి చేదు మాత్రలిచ్చును తీపి వస్తువులు ఆరోగ్యమును చెరచును చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానములు గూర్చి బాగుగా తెలిసినవారు దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లా అనెను ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను ధాన్యముల బేరము పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక ఈ వ్యాపారము కూడా మనెను కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయెను ధాన్యములు నిలువ చేసిన వారికల్లా నష్టపడిరి ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి చట్టి వ్యాపారము కూడా కూలిపోయెను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను మదువు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నకు బాబా గల ప్రే నమ్మకము హెచ్చును బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నారు ఆమ్రాలీల మామిడి పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను రాలేయను మమల్తాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగుగానే ఉండెను అది శ్యామ స్వాధీనములో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అనగా కుండలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నకు అవి అక్కడనే ఉండవలనని అనెను దాము అన్నకు ఇద్దరు భార్యలు గలరు కానీ అతనికి సంతానము లేకుండెను అనేక జ్యోతిష్యలను సంప్రదించెను అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉంటుటే అతనికి సంతానము కలుగు అవకాశము లేదనుకొనెను కానీ అతనికి బాబా ఎంతో మిక్కిలి నమ్మకము గలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబా బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లా నేను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామ్యా తిని చావవలెను దాము ఈ మాటలు విని భయపడను కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దానిని ఇట్లు సమర్థించెను చావమనిది అహంకారమును గూర్చి దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము బాబా అతనితో ఇట్లా అనెను నీవు తినవద్దు నీ చిన్న కిమ్ము ఈ ఆమ్రాలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేశను కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను జ్యో జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్లానను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనపూర్వకముగా నన్ను శరణు జొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదులును నేను మీ వద్ద ఉండలేమో అని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే జ్ఞాప్తి ఎందించుకొనుడు నాయందే మనపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు హేమంత్ పంతు ఈ అధ్యాయము ఒక ప్రార్థనతో ముగించుచున్నారు ఓ సాయి సద్గురు భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములు మేమెన్నటికీ గాక మీ పాదములను ఎప్పుడూ గాక మీ సంసారమున్న చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము మా ఇంద్రియములు విషయములపై బోనియకుండా అడ్డుకొనుము ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కరమునకు అవకాశము లేదు అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలగజేయువాడువు వివాదములందు దుర్మార్గము పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము నీ నామస్మరణం చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము మా గృహములను శరీరమును మరిచినట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ జ్ఞాప్తి నటుల చేయుము తక్కిన వస్తువులన్నిటినీ మరచినట్లు చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానందకాలము నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషముగా ఉండేదము మమ్ములను నిద్ర నుండి లేపుము నీ లీలామృతము త్రాగు భాగ్యము ఈ కటాక్షము చే నీ కటాక్షము చేతను గత జన్మలలో చేసిన పుణ్యము వలనను కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున రెండు సంశేములు కలికెను ఆ రెండిట్లకి బాబా ఇట్లు జవాబిచ్చెను ఒకటి సాయిబాబా వద్ద అనేక మంది గుమ్మిగూడిచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడము పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండవది ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం ఓడ ఎట్లు నడపగలను అది ఎటో కొట్టు కొట్టుకుని పోవునా అయినచో నా గతి ఏమి దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలములో జరిగినది నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మము నొందిను దొంగతనము జరిగెను పోలీసు విచారణ జరిగెను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనసు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడు ఉండెను అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగలించెను అందులో శుభమగు నత్తు భరణము ఉండెను బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చి క్షమాపణ కోరెను ಇರವ ಐದ ಅಧ್ಯಯಮು ಸಂಪೂರ್ಣಮು ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಾಯನಾದಾರ್ಪಣಮಸ್ತು ಶುಭಂಭದು